కనుక మనం వెంటనే పెళ్లి చేసుకున్న ఒక మగపిల్లాన్ని కంటే ఆ 50 లక్షలు మనకే వస్తాయి అందులో సగం తీసుకుని నువ్వు అమెరికా వెళ్ళిపోవచ్చు నీ ప్లాన్ బానే ఉంది కానీ నువ్వంటే నాకు అసహ్యం కదా పెళ్ళలో చేసుకోను పిల్లన్నలా కన్ను పిల్లల్ని ఎలా కనాలో నాకు బాగా తెలుసు చెప్పనా షట్ అప్ అయినా ఈ రహస్యం ఇప్పుడు నాకు తెలిసింది కనుక నాకు నచ్చిన వాడిని చేసుకుని పిల్లాన్ని కంటే నువ్వేం చేయగలవు చాలా చేయగలను మిస్ అమెరికా నీకంటే ముందు పెళ్లి చేసుకుని మగపిల్లాన్ని కనగలను ఈ విషయం చెబితే మీ రాజుబాబు అన్నయ్య మా ఆంజనేయుల అన్నయ్య మనకంటే ముందు మగపిల్లాన్ని కనగలరు అసలు ఇవన్నీ ఎందుకు ఈ డబ్బు లేనంత మాత్రాన నాకు వచ్చే నష్టం ఏమీ లేదు కానీ ఈ ఛాన్స్ నువ్వు మిస్ అయ్యావంటే ఈ జన్మలో నువ్వు అమెరికాకి వెళ్ళావు ఓహో బ్లాక్మెయిల్ చేస్తున్నావా బ్లాక్మెయిల్ హౌరా మెయిల్ నువ్వు కాదంటే చెప్పు ఇంకొక అందమైన అమ్మాయిని వెతుక్కుంటాను వెతుక్కో ఆల్ ది బెస్ట్ ఈ అమెరికా పిచ్చి దానికంటే ఏ అనకాపల్లి వెర్రిదన్న వెతుక్కుంటే బెటర్ సార్ మూడు మర్డర్లు చేసి పోలీసు వాళ్ళు దొరికిపోయింది సార్ ఉరి శిక్ష తప్పించుకునే మార్గం ఏదైనా ఒకటి చెప్పండి సార్ దొరికిపోయిన తర్వాత తప్పించుకోవడం ఎలాగయ్యా ఓ పంజయ్ రామ్కోట రావడం నేర్చుకో పైకి వెళ్ళక పనికి వస్తుంది ఉరి శిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం సారీ ఫేస్ చూపించకూడదు కదా ఉరి శిక్ష తప్పించాలంటే ఒక్కటే మార్గం మీ గ్రూప్ లో ఒక 100 మందికి డబ్బులు ఇచ్చి అందరం కలిసే వాళ్ళని చంపామని చెప్పించు శిక్ష అందరికి పంచుతారు అక్కడే కలుపు నాకు గుమస్తాగాడు గుమస్తాగావటం నేర్చుకో ఎవడ అడిగాడు నిన్ను బోడి సలహా వెళ్ళకొచ్చా చూడు బాబు ఉరి శిక్ష తప్పించుకోవాలంటే ఒకటే మార్గం నీ కావలసిన వాడని 100 మందిని పిలిపించి ఆత్మరక్షార్థం అందరం కలిసి తప్పించామని కోర్టులో చెప్పించాయి ఫినిష్ ఆహా ఏం చావు తెలియదేట్లండి కరెక్ట్ సారీ ఏంట్రా కొనుక్కుతున్నావు హలో గుడ్ మార్నింగ్ హే ధను అరే ధనలక్ష్మి వచ్చింది కానీ నాకు ధనుకి రెండు టీలు రెండు సమోసాలు పెట్రా వరణి అబ్బా నన్ను టీ రమ్మంటా ఉంటా అని అంటా అనుకున్నారా అన్ను ఆనందంగా తెస్తా మరింకా నిలబడ్డా వెళ్ళి తీసుకురా ధనలక్ష్మి ధనలక్ష్మి నా కాబోయే భార్య తల్లిదండ్రులు చిన్నప్పుడే చచ్చిపోయారు ఆయన ప్రతి విషయం కావాలరా నీకు ఏం చేస్తావు నో డిగ్రీ నో ఫుడ్ వెళ్ళరా జూబ్లీ హిల్స్ లో ప్లాట్ 5 లక్షలు అందులో ఓ మాదిరి ఇల్లు 30 లక్షలు విమానంలో ప్రపంచ యాత్రకి 10 లక్షలు ఇంకా 2 లక్షలు మిగిలింది మరి నాయుడమ్మకి ఇవ్వాల్సిన 25 లక్షల మాట ఏంటి ఏడిచాడు వాడికి ఎవడిస్తాడు ఎగ్గొట్టేస్తే పోలా ఉత్తినే సరదా చీటింగ్ మెంటాలిటీ అంటే మిస్టర్ నా దశలే క్రిమినల్ బ్రెయిన్ నువ్వెట్ట తోక జాడిస్తావని తెలిసే నీతో ముందే రాయించుకున్నా సరే నీ పెళ్లి మ్యాటర్ ఎంతవరకు వచ్చింది దగ్గర దాకా వచ్చేది అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూడు ఇది చాలా అన్యాయం దుర్మార్గుడా దుష్టుడా ఈ వయసులో నీకు పెళ్ళి అదే బ్యాలెన్స్ తప్పి మాట్లాడటం అంటే పెళ్లి నాకు కాదు ఆ రాజబాబు గారికి అయితే ఏముంది నువ్వు తొందరగా పెళ్లి చేసుకుని బిడ్డను కనకపోయావంటే నీ ఛానల్ వదిలేసి ఆడి ఛానల్ పట్టుకుంటా నువ్వెలా ఛానల్ మార్చుకుంటూ పోయావంటే షాక్ కొట్టి చేస్తావు మనిద్దరం కలిసి ఉంటేనే ఇద్దరు స్టారు మారేది మనిద్దరం కలిసి వెళ్ళి ఆడి పెళ్లి ఆపకపోయావంటే ఆడి స్టారు మారిపోద్ది అమ్మో హాయ్ ఏమంటున్నారు మీ అన్నయ్య గారు నా గురించి నీలాంటి అందమైన ఉద్యోగస్తురాలను చేసుకోవాలన్న ఆలోచన అప్పట్లో తనకు రానందుకు తెగ ఫీల్ అయిపోతున్నాడు మరి నా గురించి మీ వాళ్ళే ఉన్నారు డిష్ యాంటీ అలాగా గుండ్రంగా ఉన్నా ఉంటున్నారు డిష్ యాంటీనా హలో హలో డిష్ యాంటీనా నేను నువ్వు పెళ్లి చేసుకోపోతున్న లలిత లవర్ని లలిత లవర్వా అవును మేమిద్దరం ఒకే సీట్ లో కూర్చుని సినిమాలు చూసాం ఒకే ప్లేట్ లో భోంచేసాం ఒకే మంచంలో లవ్ చేసుకున్నాం అందుకని దయచేసి ఈ పెళ్లి మారుకో లేకపోతే జీవితాంతం సెకండ్ హ్యాండ్ వైఫ్ తో చస్తావు అంత అబద్ధం అసలు నువ్వెవరు నేనెవరైతే నీకెందుకు కానీ నిజం నిప్పు లాంటిది ముట్టుకుంటే సుర్రున కాలుతుంది మా ప్రేమ తుప్పు లాంటిది మా ఇద్దరిని విడదీశావో నీకు సెప్టిక్ అవుతుంది మీ ప్రేమ సంగతి నాకు ఇప్పుడు పూర్తిగా అర్థమైంది మిస్టర్ ప్రేమ్ కుమార్ మీ ప్రేమ ఉప్పు లాంటిది కరిగిపోతుంది చెప్పు లాంటిది అరిగిపోతుంది పప్పు లాంటిది ఉడికిపోతుంది జోకేశావా నీకు నేను జోకర్లా కనిపిస్తున్నానా రాజబాబు నేను చాలా సీరియస్ గా మాట్లాడుతున్నాను అసలు నిన్ను పెళ్లి చేసుకోవటం ఇష్టం లేదని లలితే నీతో చెప్పమంది కావాలంటే పక్కనే ఉంది మాట్లాడు